ఈ మెయిన్ ఈ పసుపు కనుక ఇది ఆంధ్రప్రదేశ్లో వేస్తాం కారణం ఏంటంటే వాళ్ళ పసుపు డిమాండ్ ఉంది వాళ్ళకి మనం. అదే కానీ ఈ ఆర్గానిక్ పద్ధతిలో నాటు పసుపు అనేది చాలా అరుదండి. దీన్ని మన సేంద్రియ పద్ధతిలో ఇది చేసుకుంటే ఇవాళ ఇక్కడ మన మార్కెట్లో కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ ఆర్గానిక్ దాని మీద చాలా డిమాండ్ ఉంది. ఇవాళ చూస్తున్నాం మనం ఎంత రేటు ఉందో మనం. అదొక్కటే కాకుండా దీన్ని మనం ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇది కనుక డెవలప్మెంట్ బాగా వస్తే కనుక దీన్ని ఇంకా మనం వేరే చోట కూడా ప్లాన్ చేద్దాం చూస్తున్నాము. ఎందుకంటే ఇది లాంగ్ రన్ అన్ని రకాలుగా ఉపయోగపడింది కాబట్టి మనం అన్న కూరలోకి వాడతాం, బయట కాస్మెటిక్స్లో వాడతాం, అన్ని రకాలుగా వాడతాం కాబట్టి దాన్ని ఇంకొంచెం లాంగ్ స్కేల్లో చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము. ఈ పద్ధతిలో అయితే మాకు రైతుకు కూడా చాలా లాభదాయకం అండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఈ రకమైన సేంద్రియ పద్ధతుల్లో ఈ రకమైన పద్ధతుల్లో పని ఇంత మామిడి తోటలో ఇన్ని రకాల అంతర పంటలు చేసుకుంటే కనుక ఎంత లాభదాయకమో వాళ్ళు కూడా ఒకసారి గ్రహించుకోవాలి. గ్రహించి ప్రతి ఒక్క రైతు కూడా మేలుకొని ఈ రకమైన అంతర పంటల్లో ఇది చేసి ఎన్ని రకాలు మనం ఇది చేసుకోగలం చేసుకుంటే కనుక అందరికీ బాగుంటుంది. ఆరోగ్యపరంగా కానీ దేని పరంగా కానీ మనకి కాస్ట్ మేనేజ్మెంట్ కూడా కాస్ట్ కటింగ్ కూడా చాలా తగ్గిపోయేదని ఖర్చుల్లో కూడా. ఇప్పుడు మనం మా అయితే ఒక సంవత్సరం ఉండేదండి, 2 సంవత్సరం నుంచి మనకి ఈల్డింగ్ అన్ని మొత్తం అన్ని రకాలుగా మన పద్ధతులు వచ్చేసేపటికి పంటలు కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతూ ఉండేది తప్ప తగ్గదేక అది రైతుకు కూడా మంచి లాభసాటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ రకమైన పద్ధతుల్లో చేసుకుంటే మాత్రం బాగుండేదని.